पटेर एंड ऑप्टोमेट्रिस्ट वेंकट पद्म हॉस्पिटल विजयनगरम अंदर की शुभोदय प्रेजेंट आंध्र प्रदेश में प्रति 11 रोजल की केसेस डबल अवुतुन्नाई एग्जांपल का विजयनगर में तीसुकुंटे अदि इंका रैपिड गा स्प्रेड अवुतुंदी एव्री 5 to 6 डेस के मन केसेस इप्पुडु प्रेजेंट डबल अवुतुन्नाई ई महामारिनी तट्टुकोवालनुकुंटे मनं एं चेयालि మనకి రెండు రకాల ప్రజలు ఉన్నారు. ఒకళ్ళు భయం గుప్పట్లో ఉన్నారు, రెండో వాళ్ళేమో బరితెగింపుగా ఉన్నారు. సో మనిషికి భయం ఉండాలి, అలాగే ధైర్యం ఉండాలి. ధైర్యం ఉన్న వాళ్ళకి కొంచెం భయం ఉండాలి. ఎందుకోసమంటే ఈ కరోనా స్ప్రెడ్ అవ్వడానికి మనకు చాలా సింపుల్ కారణాలు తెలుసు. ఎప్పుడైతే మనకు వైరస్ మూడు కారణాల మూలంగా మనకి ఎక్కువ స్ప్రెడ్ అవుతుందని చెప్పాము, ఎవరైనా సరే మన ముక్కు ద్వారా పీల్చినా, నోటి ద్వారా ఆహారం వెళ్ళినా సరే, కంటి ద్వారా, ఈ మూడు ద్వారా మన వైరస్ మన బాడీలో స్ప్రెడ్ అవుతుందని మూడే మంత్రాలు చెప్పాము. దూరంగా ఉండండి, 6 అడుగులు దూరంగా ఉండండి, కనీసం ప్రతిసారి మాస్క్ బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోండి, ఫ్రీక్వెంట్గా హ్యాండ్స్ క్లీన్గా ఉంచుకునే ప్రయత్నం చేయమని అన్నాం. కానీ అసలు జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మనుషులు విపరీతంగా బయటికి రావడం జరిగిందో, మార్నింగ్ టైంలో బార్ ఎప్పుడైతే ఓపెన్ చేసి ఉంచారో ఆటోమేటిక్గా ఈ మందు బాబులు అందరూ కూడా చాలా విపరీతంగా సోషల్ డిస్టెన్సింగ్ మినిమం మెయింటైన్ చేయకుండా, మాస్కులు వేసుకోకుండా, విచ్చలవిడితనంగా ఎప్పుడైతే వెళ్తున్నారో, మన కమ్యూనిటీ స్ప్రెడ్ ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది. సో దీని మూలంగా ఎంత డిసిప్లైన్గా ఉందాం అనుకున్న వాళ్ళు కూడా దీంట్లో రిస్క్లోకి తోయబడుతున్నారు అన్నమాట. సో గడి ముందుకు వస్తున్న నెక్స్ట్ వస్తున్న 100 రోజులు, నిజంగా 100 రోజులు మనం జాగ్రత్తగా ఉంటే చాలా వరకు మనం ఈ కరోనా వైరస్ నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచం అంతా ఏమైంది, దేశం కూడా మన భారతదేశంలో కూడాను ప్రజలు అటు డాక్టర్సు ఇటు మొత్తం ప్రభుత్వం మొత్తం అందరూ కలిసి కూడా కరోనా ఒకటే ఒక కరోనా మంత్రాన్ని జపిస్తున్నాం మనం. కానీ టాప్ 10 డిసీజెస్ ఏమున్నాయో అంటే ఆల్మోస్ట్ హార్ట్ డిసీజెస్, ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ తోటి, స్ట్రోక్ తోటి, సిఓపిడి అంటాము ఊపిరితిత్తుల ఎంఫిసిమా లాగా స్టార్ట్ అవుతుంది, డయాబెటీస్, క్రానిక్ కిడ్నీ డిసీజెస్, న్యూ బార్న్ డెత్స్, అండర్ 5 చిల్డ్రన్, అండర్ 1 ఇయర్ చిల్డ్రను, న్యూమోనియాస్ తోటి, డయారియాస్ తోటి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తోటి, ఇట్లాంటి ఇలా ఒక టాప్ 10 డిసీజెస్ అన్నీ కలుపుకొని యావరేజ్గా ప్రతి 1000 మందిలో 300 మంది చనిపోతున్నారు. ఇంకేంటి, నేను ఓన్లీ టాప్ 10 డిసీజ్ చెప్పాను, ఇంకా క్యాన్సర్ పరిగణలో తీసుకురాలేదు, ఇంకా చిన్న చిన్న డిసీజెస్ పరిగణ తీసుకురాలేదు. వీటన్నింటిని కూడా కలుపుకుంటే ప్రతి 1000 మందిలోనే ఆల్మోస్ట్ 300 నుంచి 350 మంది చనిపోతున్నారు. సో భారతదేశం మొత్తం మీద కరోనాతో ఎంతమంది చచ్చిపోతున్నారు, ప్రతి 1000 మందిలో 26 మంది చచ్చిపోతున్నారు. ఇక్కడ 26 బేరేజ్ వేసుకోవాలా, అక్కడ 350 మందిని బేరేజ్ వేసుకోవాలా, మనం ఏమవుతుంది, మొత్తము దేశమంతా కూడా 26 కాస్త చూస్తున్నాము, విఆర్ నెగ్లెక్టింగ్ ఆల్మోస్ట్ 350 డిసీజెస్ సంగతి మర్చిపోతుంది. ఎందుకోసమంటే ప్రజెంట్ ఎప్పుడైతే ఫ్లడ్ ఆఫ్ కేసెస్ ఎప్పుడు వచ్చినాయో, హాస్పిటల్స్లో ఇంకా మామూలు పేషెంట్ జాయిన్ చేసే పరిస్థితి లేకుండా ప్రతి బెడ్ కూడా ఇంకా కరోనా పేషెంట్స్ తోటే మనకి ఆక్యుపై అయ్యే పరిస్థితికి వచ్చిందనమాట. అందుకని ఎందుకు మీకు 100 రోజులు అని చెప్పాను, ఎందుకోసమంటే సైన్స్ గత లాస్ట్ 100 రోజుల్లో మనకి మార్చి 24 లాక్డౌన్ అయ్యింది, మన కేసు స్టార్ట్ అయ్యింది అనుకున్నాం, కానీ గత లాస్ట్ 100 రోజుల్లో జరుగుతున్న రీసెర్చ్కి ముందు జరగబోతున్న రీసెర్చ్లో మనం పోల్చుకుంటే చాలా అడుగులు ముందుకెళ్ళాం. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్న కేసెస్లో భారత ప్రపంచం మొత్తం మీద కూడా మరణాల శాతము గ్రాడ్యువల్గా మంత్ పెరుగుతున్న కొలిది మరణ శాతము తగ్గుదము. ఎందుకోసమంటే దాని జబ్బు యొక్క అవగాహన వస్తుంది, దానికి ఎఫెక్టివ్ మందు లేకపోయినా సరే అసలు జబ్బు ఏ మూలంగా మనుషులు ప్రమాదానికి గురవుతున్నారనే ఒక అంచనాకు రావడంతో దాన్ని కౌంటర్ చేయడానికి ఏదైతే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ మెడిసిన్స్ ఉన్నాయో ఆ మెడిసిన్స్ తోటి మనం చేయగలుగుతున్నాం. ఇంకా ముందుకు జరిగిపోయే నెక్స్ట్ 3 నెలల్లో మనకి చాలా వరకు ఏమైనా ఇంకా అడ్వాన్స్మెంట్ జరుగుతుంది, చాలా రీసెర్చ్ జరుగుతుంది, చాలా ఫాస్ట్గా సర్వేగంగా జరుగుతుంది ప్రపంచం మొత్తం మీదకి, చాలా కొత్త కొత్త థీరీస్ అన్నీ బయటపడుతున్నాయి. నిన్న చెప్పింది ఈరోజు కాదన అనే పరిస్థితికి వచ్చింది అంచేత ఎప్పటికప్పుడు అడ్వాన్స్మెంట్ జరుగుతుంది కాబట్టి ఈ లోపల వ్యాక్సిన్ కూడా రావచ్చు, బట్ ఛాన్సెస్ ఆఫ్ వ్యాక్సిన్ ఈ 3 నెలలు రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, వస్తే అందరూ హ్యాపీనే. రెండోది ఎఫెక్టివ్ డ్రగ్స్, డ్రగ్స్ కూడా ఎఫెక్టివ్గా డ్రగ్ ఎక్స్క్లూజివ్గా కరోనా వైరస్ అనేది పనిచేసే డ్రగ్ ఇప్పటి వరకు మనకు రాలేదు, కానీ ఏదైతే కాంప్లికేషన్స్ దాంతో వస్తున్నాయో కాంప్లికేషన్స్ అన్నింటిని కూడా మనం తగ్గించుకునే పరిస్థితికి మనం వచ్చాము. అందుకని 100 రోజులు మనందరం కూడా స్ట్రిక్ట్గా అందరు కలిసి ఎవరికాలు సెల్ఫ్ క్వారంటైన్ విధించుకొని ప్రభుత్వం విడుదల చేస్తున్న సూచన ప్రకారం ఎప్పుడైతే లాక్డౌన్ విధిస్తున్నారో, అందరూ అంటున్నారు లాక్డౌన్ విధిస్తున్నారు కానీ ఈ దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడంలో కూడా కొంచెం లోపాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. స్ట్రిక్ట్ లాక్డౌన్ విధించి 100 రోజులు మనం ఎప్పుడైతే మనం జాగ్రత్తగా ఉంటామో ఆటోమేటిక్గా మనందరూ గ్రహించాల్సింది ఏంటంటే మన అందరూ ఎఫెక్ట్ అవుతాం, ఇంక్లూడింగ్ మీ. ఎవరైతే అసలు అందరూ ఎఫెక్ట్ అవుతామని మనకు తెలిసినప్పుడు ఆ ఎఫెక్ట్ అవ్వడం కూడా డిగ్నిఫైడ్గా ఎఫెక్ట్ అవ్వాలి. ఎలాగైనా అంటే
వైరస్ మనకు అంటుకునేటప్పుడు కూడా మన ఈ మూడు సూచనలు పాటిస్తూ కూడా మన వైరస్ మనకు వస్తే ఏమన్నా తక్కువ వైరస్ లోడ్ మన శరీరానికి వచ్చి మనం తక్కువ రిస్క్ తోటి బయటపడిపోతాం. ఎప్పుడైతే ఎవరైనప్పుడు దాకా జరుగుతున్న మరణాలు, 100 మంది డాక్టర్స్ ఇప్పటికి చనిపోయారు భారతదేశంలో, 1300 మంది డాక్టర్స్ విజన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, వీటన్నిటికీ మూలం చూస్తే ఎక్కువ మంది 100 మంది చనిపోయిన డాక్టర్స్ ఎనాలిసిస్ చేస్తే వాళ్ళందరికీ కూడా వైరస్ లోడ్, ఎందుకంటే పేషెంట్స్ డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి వైరస్ లోడ్ ఎక్కువ వస్తుందన్నమాట. అది ఎవరికైతే కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయో, అంటే ఎవరికైతే హైపర్ టెన్షను, షుగరు, ఇలాంటి ఒబిసిటీ, లావుతనం, ఇలాంటి ఎవరికైతే కాంప్లికేషన్స్ ఉంటాయో వాళ్ళకి ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ పెరుగుతుంది. ఎందుకోసమంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ శరీరము దాన్ని తట్టుకునే పరిస్థితిలోనికి, వైరస్ని తట్టుకునే పరిస్థితిలోకి శరీరం లేదు. అంచేత ఏమవుతుందంటే అందరూ కూడా ఈ మూడు ఫ్యాక్టర్స్ని, మూడు మంత్రాలని మనం రోజు ఎలాగే జపిస్తున్న మూడు మంత్రాలని జాగ్రత్తగా పాటిస్తూ మన వైరస్ని మనం అటాక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి బాడీలో యాంటీబాడీస్తో మనం సేఫ్గా వెళ్ళిపోతాము. అంచేత అందరూ కూడా గ్రహిస్తారని ఆశిస్తూ అందరూ కూడా స్టే సేఫ్ అండ్ స్టే హోమ్, అది అందరూ జాగ్రత్త పాటిస్తూ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.